పరిస్థితికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. దయచేసి మీరు నిజం చెప్పండి. లాయర్ గారు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎదిరించే శక్తి లేనప్పుడు భగవంతుడున్నాడురా, ఎవరికి ఏ అన్యాయం చేయడు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అంటూ భగవంతుడిని తలుచుకుంటారు. ఆ భగవంతుడి తర్వాత న్యాయం చేస్తాడు అని నమ్మేది ఒక లాయర్నే. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి మీరు ఆ రోజు నాకెందుకు అన్యాయం చేశారో నాకు తెలియదు. నేనిప్పుడు దాని గురించి మిమ్మల్ని నిందించడానికి రాలేదు. ఆ రోజు నా వల్ల జరిగిన తప్పేంటి, మీరెందుకు వస్తానని చెప్పి రాలేదు, నాకు ఆ వివరణ తెలియాలి ప్లీజ్. అమ్మా, నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు గిల్టీ ఫీలింగ్లోనే ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఎంత నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఆ రోజు మీ కేసు వాదించడానికి నేను రాలేకపోయినందుకు నేను కూడా చాలా కుమిలిపోయాను. కానీ నేను ఆ రోజు రాలేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించారమ్మా. ఎవరు, ఎవరో పనిచేసింది, దయచేసి నిజం చెప్పండి. ఇప్పటికీ మీ వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పటికైనా నిజం చెప్పండి. నా కుటుంబం చిన్న భిన్నం కావడానికి, నా భర్త నాకు దూరం అవ్వడానికి కారణం నా వెనకాల నాకు తెలియని ఎవరో ఒకరు ఇదంతా చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఇదంతా నీ వెనకాలన్న ఒక మనిషి చేయిస్తున్నారు. ఆ మనిషి నన్ను కూడా బెదిరించారు. నన్ను బెదిరించడం వల్లే నేను కేసుకి అటెండ్ కాలేకపోయాను. ఎవరు, ఎవరు ఆ మనిషి? ఆరోహి అమ్మా. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఆరోహ్యా? అవును తనే. ఆ రోజు మీ కేసుకి అటెండ్ కావద్దని చెప్పి నన్ను బెదిరించింది. నేను గనక మీ కేసును వాదిస్తే నా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఏంటండి మీరు అనేది? ఆరోహి భయపెడితే మీరు భయపడతారా? ఆరోహి గురించి మీకు తెలియదమ్మా, తను మామూలు మనిషి కాదు. తన దగ్గరున్న డబ్బు పలుగుబడితోటి ఎవరినైనా లొంగదీసుకోగలదు. లాయర్ని నేనే భయపడ్డానంటే ఒక్కసారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు కూడా మీకు ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే నా ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. కేవలం నీ బాధ చూడలేకే ఆ రోజు నీ విషయంలో నేను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అయ్యి ఈరోజు నీకు నిజం చెప్పాను. దయచేసి ఈ నిజాన్ని నీలోనే దాచుకోమ్మా. పొరపాటును కూడా ఆరోహి దగ్గర ఈ విషయాన్ని చెప్పకు. లాయర్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పమ్మా. దయచేసి ఆరోహి మిమ్మల్ని బెదిరిస్తే రాలేదన్న విషయం నా కుటుంబానికి చెప్పగలరా? చెప్పాను కదమ్మా, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలని. పొరపాటున నేను బయట పెట్టానంటే నా ప్రాణం పోతుంది. ఈ విషయంలో నేను ఏమీ సహాయం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించమ్మా. నీకు విషయం చెప్తాను తల్లి, ఆరోహితో మాత్రం చాలా జాగ్రత్త. తను నీ మీద ఎందుకు అంత పగ పెంచుకుందో నాకు తెలియదు, కానీ నీ మీద పీకల వరకు కోపం ఉంది. తన పలుకుబడి పరపతితోటి నిన్ను ఏమైనా చేయడానికి తను వెనకాడదు. నువ్వు జాగ్రత్తమ్మా. అలాగేనండి, కనీసం నన్ను నమ్మి నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నన్ను బెదిరించడం వల్లే నేను కేసుకి అటెండ్ కాలేకపోయాను. ఎవరు,
ఎవరా మనిషి? ఆరోహి అమ్మ. మేడం, మీరు అనుమానించింది నిజమే. ఆ మేడం ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున డబ్బులిచ్చింది. నాకు ఫోన్ చేసి కాంతం గారిలాగా మాట్లాడడం వల్ల ఈ విషయం నీకు తెలిసిపోయింది, కానీ నీకు తెలియకుండా ఇంకెన్ని రాజకీయాలు నడుపుతున్నారు. నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. రం రమేశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందే. చాలా థ్యాంక్స్, నా భర్త ప్రాణాలు కాపాడారు. సుందరం దేవాసుర్గురుం పాదే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం. రం రమేశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం. నా శుభోదయం పత్రికలో జాబ్ చేయాలని కోరుకుంటూ మీ ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాను. అసలు మీకు అంత బద్ధ శత్రువులు ఎవరున్నారు? ఎవరో కావాలని పని కట్టుకుని ఇదంతా చేశారు. నేను రెండో పెళ్లి చేసుకుంటాను, మూడో పెళ్లి చేసుకుంటాను. నీకేంటి ప్రాబ్లం? ఇందులో మనం వెళ్లాల్సిన హోటల్ తాలూకు డీటెయిల్స్, రూమ్ నంబర్, అన్ని డీటెయిల్స్ ఇందులో రాసి పెట్టుంచాను. నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేసావు అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఎంత మోసం చేసావారో, నా పక్కనే ఉంటూ నా శ్రేయోభిలాషలాగా మాట్లాడుతూ చివరికి నన్నే మోసం చేసావు. నాకు నందుకి మధ్య గొడవలు సృష్టించావు. చివరికి నందుని నాకు దూరం చేసావు. ఇదంతా ఎందుకు చేసావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని? నందుకి యాక్సిడెంట్ చేసింది నువ్వు. తనని కాపాడుతున్నట్టుగా నటించి మెల్లగా మా ఇంట్లోకి చేరావు. ఆ తర్వాత నమ్మకమైన వ్యక్తిలా చేరుతూ మా జీవితాల్లోకి ఎంటర్ అయిపోయావు. నా పెళ్లి శుభలేఖల్ని కొట్టించింది నువ్వు. అది బామ్మ గారికి పోస్ట్ చేసింది నువ్వు. సమస్యలన్నీ సృష్టించి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నట్టుగా నటిస్తూ నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించావు. నందుని హోటల్కి పంపించింది నువ్వు. ఆ వ్యాన్ డ్రైవర్ చేత మత్తు మందిపించి తనని అక్కడి నుంచి నేను రైడ్ చేసే హోటల్కి తీసుకొచ్చింది నువ్వు. నాకంతా అర్థమైపోయింది ఆరోహి. ఇంతకాలం ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వున్నావనే నమ్మకంతో నువ్వు నా మనిషివి అనుకొని అన్నీ నీకు చెప్పేదాన్ని. అంటే నా కన్నీళ్లు తుడుస్తూనే నువ్వు ఆనందపడ్డావు. నేను ఏడుస్తూ నీ దగ్గర చెప్పుకుంటూ ఉంటే నువ్వు లోపల ఆనందించావు. నా పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేశావు. అసలు నువ్వెవరు? నీకు నాకు మధ్య శత్రుత్వం ఏంటి? ఎందుకు నా భర్తకి నన్ను దూరం చేయాలని చూస్తున్నావు? అసలు ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉందో, నా ఇంట్లో నా స్థానం ఏమైందో, ఒకవేళ ఆరోహి నా స్థానంలో ఉండాలని కోరుకుంటుందా?